మంగమ్మ చెప్పే చందమామ కథలు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు త్యాగశీల పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం ఆగస్టు మాస లోనిది గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఎక్కువ మంది ఉండేవారు వారి అందరిలో కుసుమ శ్రేష్ఠి సకల ఐశ్వర్య సంపన్నుడు సత్కార్యముల యందు ఆసక్తి కలవాడును ఆయన సతీమణి కుసుమాంబ కూడా నీరతి కలదై ఆహా అనిపించుకుంటూ ఉండేది అందుచేత ఈ పుణ్య దంపతుల పైన కులము వారందరకు భక్తిభావం కుదిరింది శ్రేష్ఠికి అన్ని బాగానే ఉన్నాయి కానీ సంతతి లేని లోపం మటుకు సదా పీడిస్తూ ఉండేది సంతతి కోసం ఆ దంపతులు చేయని పూజ లేదు ఆచరింపని వ్రతం లేదు అయినా ఫలితం లేకపోయింది చివరకు వేదవేత్తలైన బ్రాహ్మణ అతనితో ఓయి శ్రేష్ఠి నీవు పుత్రకామేష్టి యాగం నీ కోరిక ద్విగుణీకృతంగా ఫలిస్తుంది అని సలహా చెప్పారు వారి సలహాను శిరసావహించి శ్రేష్ఠి వెంటనే యజ్ఞానికి ఏర్పాట్లు కావించాడు అత్యంతమైన భక్తి శ్రద్ధలతో ఆ దంపతులు యాగం పూర్తి చేసేసరికల్లా అగ్నిగుండం నుంచి దేవీ వచ్చి ప్రత్యక్షమై వారికి ఫలాలు అనుగ్రహించింది ఆ ఫలాలను వారు సంతోషంతో ఆరగించారు కొద్ది కాలానికే కుసుమాంబ గర్భవతి అయ్యింది మరికొద్ది రోజుల కల్లా దేవీ కటాక్షం వల్ల ఆమె కడుపున సుందరులైన ఇద్దరు కవలలు పుట్టారు అందులో ఒకడు పిల్లవాడు ఒకటి పిల్ల పిల్లకు వాసవాంబిక అని పిల్లవానికి విరూపాక్షుడని నామకరణం చేసి తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు వరప్రసాదంగా పుట్టిన ఆ కవలలు అతి కొద్ది కాలంలోనే సకల విద్యలయందు ప్రవీణులై యవ్వనవంతులైనారు కుసుమశ్రేష్ఠి పెనుగొండలో ఉండే కాలమందు దేశాన్ని విష్ణువర్ధన విమలాదిత్యుడు పాలించుతూ ఉండేవాడు వేగిదేశానికి ముఖ్య పట్టణం రాజమహేంద్రవరం ఒకప్పుడు విమలాదిత్యుడు కళింగ దేశం మీదకి దండెత్తి వెళ్ళి జయించాడు అయితే కళింగరాజు వెంటనే మళ్లీ బలం సమకూర్చుకుని తిరుగుదాడి చేసి విమలాదిత్యుణ్ణి ఓడించాడు ఈ దాడులు దండయాత్రలు జరిగిన సమయంలో వేగిరాజ్యం అల్లకల్లోలమైపోయింది అరాచకం అణిచివేద్దామనే సంకల్పంతో సామంతరాజైన కుడ్యవర్మను దండనాయకుడైన నృపకాయుణ్ణి అమాత్యాశిఖామణి అయిన విజయను వెంట పెట్టుకుని విమలాదిత్యుడు సంచారం బయలుదేరాడు సంచారంలో రాజు పెనుగొండ సమీపాన విడిది చేశాడు రాజు వచ్చినవైనం తెలియగానే పెనుగొండలోని వైశ్య ప్రముఖులు ఆయన్ను సందర్శించి ఉచిత సత్కారాలతో తోడుకొని వచ్చి తమ గ్రామంలో ప్రవేశపెట్టారు శ్రీమంతులకు సాధ్యం కానిదేమి ఉంటుంది వారు రాజుకి చేసిన సత్కారం ఇటువంటిది అని నోటి మాటలతో వర్ణింపనలవి కాదు వారు రాజును పురం అంతటా గొప్పగా ఊరేగించారు ఊరేగింపు కాగానే అందరూ ఒక ఘనమైన మండపం చేరుకున్నారు అప్పటికప్పుడే అక్కడ వైశ్య స్త్రీలందరూ సిద్ధంగా ఉండి మహారాజుకు మంగళహారతులు ఇచ్చారు వైశ్య ప్రముఖుల సన్మానానికి విమలాదిత్యుడు అపరిమితానంద భరితుడయ్యాడు ఆ సంతోషంలో ఆయన మా క్షేమం కోరిన ఈ ముత్తైదువులకు శ్రీకరమైన తాంబూలం ఇయ్యదలిచాము ఎవరికి ఇవ్వటం అని ప్రశ్నించాడు అప్పుడు ఒక వృద్ధురాలు లేచి ప్రభు మా కులానికి కుసుమాంబాదేవిని గ్రామంలో పెద్దగా ఎంచుకుంటున్నాం తాంబూలం అందుకోటానికి ఆమె అర్హురాలు అని చెబుతూ కుసుమాంబను చూపించింది రాజు కోరిన ప్రకారం కుసుమాంబ తాంబూలం అందుకొనటానికని వెళ్ళింది రాజు తాంబూలం అందిస్తూ కుసుమాంబ పక్కనే ఉన్న వాసవిని అట్టే చూచాడు ఆమె అందానికి ఆయన ముగ్ధుడైనాడు రాజు మకాముకు మరలి మంత్రుల ద్వారా కుసుమ శ్రేష్ఠికి కబురు చేశాడు వాసవి కన్యను తను రాణిగా చేసుకోదలిచానని శ్రేష్ఠికి ఇది పిడుగు వార్త అయింది వారు క్షత్రియులు మేము వైశ్యులము మా ఉభయల మధ్యని ఎన్నడూ పొత్తులు లేవే లోకాచార విరుద్ధమైన ఇటువంటి పని మా కులుమువారు అంగీకరిస్తారా ప్రభువైతే మటుకు ఇలాంటి విడ్డూరపు కోరిక కోరడమేమిటి అని ఆశ్చర్యపోయాడు కుసుమశ్రేష్ఠి ఇందుకు మంత్రులు కోపధోరణిలో రాజాజ్ఞి అంటే ఏమిటనుకున్నావో ఈ శెట్టి తిరస్కరించావో మీ పురం కొల్లగొట్టి బలిమినైనా నీ కుమార్తెను తీసుకుపోగలడు మా రాజు ఆలోచించుకో అంటూ హెచ్చరించి వారు వెళ్ళిపోయారు వెంటనే పురవైశ్యులంతా సభ తీర్చారు రాజు దుష్టుడన్న సంగతి కానుకోలేకపోయాము మర్యాద చేసి గ్రామం లోపలికి తీసుకురావడం వల్ల రొమ్ము మీద కుంపటి తెచ్చి పెట్టుకున్నట్టయిందే అని వారు చాలా విచారించారు కులాచారాలు మీరడం పాడి కాదు అని నచ్చ చెబుతూ రాజుకి రాయబారాలు పంపారు అయితే ఈ మాటలు వేటిని రాజు కొంచెమైనా పాటించలేదు బలవంతుడైన రాజుకి ఎదురు చెప్పలేక పెనుగొండ పౌరులు కపటమైన ఉద్దేశంతో అలాగే అని అంగీకారం తెలిపి అప్పటి మటుకు ముప్పు తప్పించుకున్నారు వివాహపు ఏర్పాట్లకు రాజు వద్ద గడువు కోరి మెల్లగా ఆయన్ని సాగనంపారు రాజు వెళ్ళిపోగానే కుసుమశ్రేష్ఠి ఊరూరా ఉండే తన బంధువర్గం అంతకు జాబులు రాసి రప్పించాడు పరిస్థితులు తెలియజెప్పి గత్యంతరమేమిటి అని ప్రశ్నించాడు వారిలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగినాయి వైశ్యుల్లో కొంతమంది సరాసరి రాజమహేంద్రవరం వెళ్లి రాజును దర్శించి దేవర వైశ్యులతో క్షత్రియులు బియ్యమందడం కేవలము శాస్త్ర విరుద్ధం కాబట్టి ఏలినవారు ఈ సంకల్పం విరమించుకోవాలి అంటూ ప్రార్థించారు మూర్ఖుడి మనసు మరల్చగలవారెవరు రాజు కోపోద్దీపితుడై మా ఆజ్ఞ అక్షరాలా నెరవేరవలసిందే లేని పక్షమందు వీర కంకణాలు ధరించి సిద్ధంగా ఉండండి అని అంటూ కొంతమంది భటులను పెనుగొండలో కాపలా ఉంచాడు ఈ గడబడు చూచి భయపడి వచ్చిన వయసులో ఆరు వందల పన్నెండు గోత్రాల వారు పత్తా లేకుండా పారిపోయారు కులాభిమానం కలవారందరూ రాజు ఏం చేయగలడో చూస్తాం అనే పట్టుదలతో కుసుమశ్రేష్టి ఇంటనే నిలిచిపోయారు ఈ స్థితిలో వాసవి తండ్రి వద్దకు వెళ్ళి నాయనా నన్ను గురించి ఎంతమాత్రం మీరు విచారించవద్దు మన కులానికి గాని కుటుంబానికి గాని నా వల్ల మచ్చ వస్తుందని భయపడ లేదు నా వివాహానికి అంగీకరిస్తూ ఫలాని రోజుకి తరలి రమ్మనిమని రాజుకి కబురు పంపండి అని వినయపూర్వకంగా కోరింది ఇంతకు మించి వివరములేమీ చెప్పలేదు తండ్రి రొక్కించి అడగనూ లేదు ధైర్యం చేసి కుసుమశ్రేష్ఠి ఆ ప్రకారమే కబురు పంపాడు పెళ్లికి సుముహూర్తపు రోజు వచ్చింది గ్రామంలో బ్రహ్మాండమైన మండపం కట్టారు మండపానికి పైన ఆకాశమంత పందిరి వేశారు పందిరికి అందమైన చాందినీలు అమర్చారు అరటి స్తంభాలు పాతారు తోరణాలు కట్టారు ముత్యాల ముగ్గులు పెట్టారు పరిమళాలు సోబిల్ల చేశారు మండపంలో ఒక అగ్నిగుండం నిర్మించారు ఈ విధంగా అలంకరింపబడిన పందిరి జనంతోను అమూల్య వస్త్రాలు ధరించి వచ్చిన ముత్తైదులతోనూ కిక్కిరిసిపోయింది ఆ రోజున కన్య అభ్యంగనం చేసుకొని పసుపు కుంకుమల ఛాయ్ చీర ధరించింది గంధం పూసుకొన్నది బాజా భజింత్రీలు రోగుతూ ఉండగా ఆమె మండపం వద్దకు వచ్చింది వాసవాంబిక చేసిన ఈ ఏర్పాట్లకు అందరూ ఆశ్చర్యపోయినారే కాని ఆమె మనసులోని ఉద్దేశం ఏమిటో ఒక్కళ్లకు అంత చిక్కలేదు ఆమె తల్లిదండ్రులకే యదార్థం తెలియదన్నప్పుడు తక్కిన వారి మాట చెప్పేదేమిటి ఇంతలో రాజు సపరివార సమేతంగా పెనుగొండకు విచ్చేసి మండపం చేరుకున్నాడు పందిరిలో ప్రవేశించగానే ఆ సన్నాహాలు చూచి ఆయన పరవశుడైపోయాడు వాసవి రాజు వద్దకు వెళ్ళి రాజా అగ్నిగుండం చుట్టూ వధూవరులు ముమ్మారు ప్రదక్షిణం చేసి తరువాత గుడికి వెళ్లి వివాహం చేసుకోవటం మా కులాచారం అని చెప్పింది సరే అన్నాడు రాజు సంతోషపూర్వకంగా వాసవాంబిక తన గురువులకు తల్లిదండ్రులకు బంధుమిత్రులకు భూసురులకు నమస్కరించింది రాజును దారి తీయమంది తను అతని వెనక అడుగులు వేయజొచ్చింది దిక్కులు పిక్కటిల్లేలాగా భాజాభజంత్రీలు మార్మ్రోగుతూ ఉండగా అగ్నిగుండం చుట్టూ వారు ప్రదక్షిణాలు చేయసాగారు ఒక అయింది రెండవ ప్రదక్షిణం కూడా అయింది మూడవ ప్రదక్షిణం పూర్తి అయ్యేసరికల్లా భగభగామని వచ్చే ఆ అగ్ని జ్వాలల్లో వాసవి దబీమని దుమికి ఆత్మార్పణమైపోయింది అంతలో దేవి వచ్చి తన ముద్దు తనయను అక్కున అదుముకొని అంతర్హితురాలయ్యింది ఏమి జరగబోతుందోనని రెప్పవాల్క వేయి కన్నులతో నిరీక్షిస్తూ ఉన్న జనమంతా ఒక్కసారిగా కొళ్ళుమన్నారు వాసవి తన వెనుకనే వస్తుందనుకొని భ్రమించిన విమలాదిత్యుడు వెంటనే పలాయనమైనాడు ప్రాణాలు దక్కించుకునటానికని అతడు పారిపోబోయాడే కాని దేవీ శాపం వల్ల ఆ దుష్టు దారిలోనే తల పగిలి చచ్చాడు ప్రాణతుల్యమైన తమ వాసవిని కలుసుకోవాలనే ఆత్రంతో కుసుమశ్రేష్ఠి భార్య ఆ అగ్నిగుండంలోనే దుమికి ఆహుతైపోయారు ఇంత పని జరిగిన తరువాత మనం ఉండేమీ లేకేమీ అనుకొని కులాభిమానం గల మరి నూట రెండు గోత్రాల వైశ్యులు కూడా వాసవి వెళ్ళిన దారిని అనుసరించారు ఈ విధంగా కుల గౌరవార్థం మహిమాన్వితమైన త్యాగం చేసి వాసవీ కన్య వైశ్య కులానికి వన్నె తెచ్చింది నాటి నుంచి ఆమె వైశ్యులకు కులదేవత అయి కన్యకా పరమేశ్వరి అనే పేరుతో అతివైభవంగా ఆరాధింపబడుతున్నది